తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృప సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. స్వార్థ జ్వాల సమర్పించు మర్మం కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. స్వార్థ జ్వాల కార్యక్రమాన్ని ఈ వారం విభిన్నంగా మీ ముందుకు ఆవిష్కరించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. గతంలో మీకు అనేక పర్యాయాలు మేము విజ్ఞాపన చేశాం. జీవన ప్రయాణం ప్రారంభం నుండి అనే ఒక టెలిఫిల్మ్ను స్వార్థ జ్వాల పక్షంగా మేము నిర్మిస్తున్నామని చాలా పర్యాయాలు మీకు వినిపించుకున్నాం. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నిర్మాణ కార్యక్రమాన్ని మేము జీవన ప్రయాణం ప్రారంభం నుండి అని నిర్మిస్తూ ఉన్న టెలిఫిల్మ్ షూటింగ్ ప్రాంతం నుండి మీకు సమర్పిస్తూ ఉన్నా. అందుకనే జీవన ప్రయాణంలోని పాత్రలకు అనుగుణంగా మేము ఏ దుస్తులను ధరించామో వాటితోనే ఈ ఎపిసోడ్ను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నా. బహుశా ఈ కార్యక్రమాలలో ఇదొక నూతన ప్రయోగమని మేము భావిస్తూ ఉన్నా. ఈ సాధారణ ఆహార్యంతో అలాగే ఈ ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య ఈ రీతిగా మీతో కలిసి ముచ్చటించడానికి ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ను సమర్పించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ విశిష్టమైన ఈ కార్యక్రమాన్ని చూచి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉండండి సువార్త జ్వాల సమర్పించు మర్మం. ముందుగా ఒక పాట విందాం. జీవన ప్రయాణంలో కయ్యోను భార్యగా నటిస్తున్న శ్రీమతి విజయ గారు ఈ పాట పాడతారు. లాలి 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 లాలెమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి పరలోక దేవుని తనయుడో ఎమ్మా పుడమిపై వాలుడుగా పుట్టెను ఎమ్మా లాలి 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 లాలెమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసులకు లాలి. సృష్టిని గురించి వారం వారం మేము సమర్పిస్తూ ఉన్న ఈ కథనాన్ని ఈ వారం జీవన ప్రయాణంలో పాల్గొంటూ ఉన్న మా టీం అంతా కూడా మీకు సమర్పిస్తుంది. జీవన ప్రయాణంలోని ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క అంశాన్ని మీ ముందు ప్రస్తావన చేసి ఈ ఎపిసోడ్ను విభిన్నమైన రీతిలో మీకు సమర్పిస్తూ ఉన్నాం. డిసెంబర్ నెల రాగానే మనకి క్రిస్మస్ పండుగ గుర్తుకొచ్చింది. ఇక ఏ ఇంట్లో చూసినా నక్షత్రాలు కడతారు. మరి చర్చెస్ దగ్గరైతే చాలా పెద్ద పెద్ద నక్షత్రాలు కడతారు. డిసెంబర్ పండుగలో ఉన్న లేకపోతే క్రిస్మస్ పండుగలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారునిగా ఈ లోకంలో పుట్టాడు అని. అసలు దేవుడు ఎందుకు కుమారుడిగా ఈ లోకంలో పుట్టాలి? అది పెద్ద ప్రశ్న. ఇక్కడ మనం శనివారం వరుసగా మర్మం కార్యక్రమంలో సృష్టిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆ సృష్టి యొక్క కథనంలోనే ప్రభువారి జన్మ యొక్క కొనసాగింపును మనం చూస్తాం. ఆదామును హవ్వను దేవుడు సృజించాక వారిని ఏదేను తోటలో ఉంచి దానిని సేద్యం చేసుకోమని వారికి అప్పగించాడు. కానీ సర్పం చేసిన కుయుక్తి వల్ల ఆదాము హవ్వ మోసగించబడి ఏదేను ఆవులకు నెట్టివేయబడ్డారు. అయితే ఏదేను ఆవులకు నెట్టివేయబడినప్పుడు దేవుడైన యెహోవా ఆదామును హవ్వను
శపించి బయటకు నెట్టివేశాడు. ఇక్కడ మర్మం ఏమంటే తండ్రి అయిన దేవుని శాపవచనంలో శాపంతో పాటు వాగ్దానం కూడా ఇమిడి ఉంది. వాగ్దానం ఇమిడి ఉన్నది కాబట్టి దీనిని శాపం అని పూర్తిగా మనం అనలేము. రెండు రకాల వాగ్దానాలను మనం చూస్తాం. ఈ వాగ్దానంలో మళ్ళీ మనకు అర్థం కానటువంటి మార్మికమైన సంగతులు అనేకం దాగి ఉంటాయి. ఒకటి భూమిని గురించిన శపితం. దేవుడు ఆదాముతో అంటాడు, నువ్వు చెమటోడ్చి కష్టపడి భూమిని దున్ని దానిని పండించి నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తావు, కానీ నీ ప్రయత్నం ఫలించకుండా అది ముళ్ళతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపిస్తుంది అంటారు. ఇదిగో వీరయ్య వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, కోటరత్నం వ్యవసాయం చేస్తూ ఉన్నారు, మీరందరూ వ్యవసాయ కుటుంబంలో ఉన్నారు. ఇక్కడ నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి, ఇదివరకటికి ఇప్పటికీ ఎంత పంట మనం పండిస్తున్నాం? ఎక్కువే పండిస్తున్నాం కదా, ఎరువులు వేస్తూ ఉన్నాము, రకరకాల పురుగు మందులు కొడుతూ ఉన్నాము. ఇదివరకు 2-3 క్వింటాళ్ల ప్రత్తి పండితే ఇప్పుడు 5-6 క్వింటాళ్ల ప్రత్తి మనం ఎకరానికి తీసుకుంటూ ఉన్నాం. మరి భూమిని దేవుడు శపించాడు, దానిలో ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలుస్తాయి అన్నాడంటే దాన్ని ఎలాగో అర్థం చేసుకోవాలి? మనం ఇవాళ శపితమైన దానిలో నుంచి ఎక్కువైన పంటే తీసుకుంటూ ఉన్నాం కదా, అంటే దేవుని శాపం వ్యర్థమైందా లేకపోతే మానవుని జ్ఞానం పెరిగిందా? ఇది ప్రధానమైన ప్రశ్న. దీంట్లో మళ్ళీ మర్మం ఏమంటే కయీను హేబెలు ఇద్దరు కొడుకులు కదా. కయీను హవ్వ ఆదాములకు పెద్ద కొడుకు. అంటే జ్ఞాన వృక్ష ఫలాన్ని తిన్న వెంటనే కడుపును పడ్డ బిడ్డ పెద్దవాడైన కయీను. జ్ఞానవృక్షం ఉన్నదే, ఇది దేవుడు నేల నుండి మొలిపించిన జ్ఞానవృక్షం. అంటే దేవుని సంకల్పంలో నుంచి జనించిన దానిని మనుషుడు దేవుని ఆజ్ఞకు భిన్నంగా తనంతటా తాను సొంతంగా తిన్నప్పటికీ ఆ ఫలంలో ఇమిడి ఉన్న దేవుని జ్ఞానం అలాగే మానవులకు కూడా అందించబడింది. అయితే దేవుడు మానవులను శపిస్తే మానవుడు జ్ఞానవృక్ష ఫలం ద్వారా సంతరించుకున్న జ్ఞానంతో దేవుడు శపించిన భూమి నుండి అత్యధిక ఫలసాయాన్ని తీసుకుంటూ ఉన్నాడా ఏమో, మళ్ళీ ఇది మార్మికమైన సత్యం. ఇంకొక వాగ్దానంతో కూడిన మర్మాన్ని మనం చెప్పుకుందాం. నాకు ఈ సన్నివేశం చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆదాము హవ్వలను తోటలో నుంచి నెట్టివేసే సన్నివేశం. అక్కడ నీవు వేదనతో పిల్లలను కంటావు అని హవ్వను శపించిన దేవుడు ఆమెకు ఒక మంచి వాగ్దానాన్ని కూడా ఇస్తాడు. నీ సంతానానికి సర్పం యొక్క సంతానానికి నేను వైరం కలుగజేస్తాను, నీ సంతానం సర్పాన్ని తల చితక కొడుతుంది అని వాగ్దానం చేస్తాడు. బహుశా దేవుని ఈ వాగ్దానపూరితమైన మాటలు
హవ్వ నిత్యం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉండేదేమో. అంతకుముందు ఆ చల్లటి ఏదేను తోటలో హాయిగా ఉండేది. అక్కడి నుంచి వేలిమితో కూడిన ఎడారిలోనికి నెట్టివేయబడింది. ఆ ఆది దంపతులు ఇద్దరూ సేద్యం చేసుకుంటూ కష్టాలు పాలవుతూ ఉన్నప్పుడు బహుశా హవ్వ అనుకుంటూ ఉండేదేమో, ఓ సర్పమా, నీ కుయుక్తి వల్ల నేను ఈ తండ్రి అయిన దేవుని కృపకు దూరమయ్యాను. చల్లటి ఏదేను తోటలో నుంచి ఇదిగో ఈ ఎండిన ముళ్ళ పొదలతో ఉన్న ఈ ప్రాంతానికి నెట్టివేయబడ్డాను. అయినా దేవుడిచ్చిన వాగ్దానం ఇంకా నాకు నిలిచి ఉంది. నా కడుపున కాయ కాస్తే నా సంతానం నీ తల చితకగొడుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు నా కడుపున కాయ కాస్తుందా, వాడు పెరిగి పెద్దవాడై ఎప్పుడు సర్పం తల చితకగొడతాడని ఖచ్చితంగా హవ్వ ఎదురు చూచి ఉండవచ్చేమో. అందుకే కాయిను పుట్టినప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని ఆనందపడింది. మార్టిన్ లూథర్ గారు అంటాడు, యెహోవానే నేను సంపాదించుకున్నాను అన్నంతగా హవ్వ సంతోషపడి ఉంటుంది ఆ సమయాన అని అంటాడు. అంటే ఎప్పుడు కయీను పెరిగి పెద్దవాడై దేవుని వాగ్దానాన్ని వారి కుటుంబంలో నెరవేర్చి సర్పం యొక్క తల చితకగొట్టి ఆ పగ తీర్చుకుంటాడా అని ఆమె ఎదురు చూచుంటుంది. మానవ నైజం నుంచి చెప్పుకుందాం, ఒకవేళ తన కడుపున కాసిన కాయ సర్పం తల చితకగొడితే మళ్ళీ దేవుడు ఆ చల్లటి ఏదేను తోటలోనికి మమ్మలను పిలుచుకుంటాడేమో అనే ఆశ కూడా ఆవిడకు ఉందేమో. ఆమె ఆశ తీరల. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. మళ్ళీ ఈమె ఆశ భంగమయ్యేలాగున ఒకడేమో చనిపోయాడు, ఒకడేమో దేశదిమ్మరయ్యాడు. ఆ తల్లిదండ్రులు కృంగిపోయారు. ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఒక బిడ్డ చనిపోయినా మరొక బిడ్డ దేశదిమ్మరైనా తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాగ్దానం మాత్రం అలాగే నిలిచి ఉన్నది. లూథరన్ శిల్వ క్షేత్రం అందిస్తున్న ఆరాధనా పిలుపు. హైదరాబాద్ బాలాపూర్ క్రాస్ రోడ్ త్రివేణి నగర్ లో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు అభిషక్త జ్ఞాన మనోహర్ గారు అందిస్తున్న ఆత్మీయ పిలుపు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు త్రివేణి నగర్ లోని లూథరన్ శిల్వ క్షేత్రంలో జరిగే ఆరాధనలో పాల్గొని దైవజనులు అందించే ఆధ్యాత్మిక సందేశాలను విని మీ ఆత్మలకు సేద తీర్చుకొనండి. జిల్లెలగూడ మీర్పేట, ప్రగతి హిల్స్ ఆదిబట్ల, గాంధీనగర్, బడంగపేట, నాదర్గుల్, లెనిన్ నగర్, సాయినగర్, రోషన్ దౌలా, త్రివేణి నగర్, దాతునగర్, జనప్రియ, మహానగర్, మిదాని పరిసర ప్రాంతాలలోని క్రైస్తవ కుటుంబాలను ప్రేమతో ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. తదుపరి ఉదయం 10:30 నుండి 12:30 వరకు మలక్పేట చర్మా షోరూం వెనుక గల పెట్రాస్ హై స్కూల్ క్యాంపస్లోని సెయింట్ పీటర్ ఇవాంజలికల్ లూథరన్ చర్చిలో జరిగే ఆరాధనలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు అభిషక్త జ్ఞాన మనోహర్ బునిగల.